ఇవాలా దీక్షలతో రాజకీయం వేడెక్కనుంది మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాలా ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్షకు దిగునున్నారు చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు కూర్చుంటున్నారు తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డిలు కవిత దీక్షకు హాజరు కానున్నారు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుండగానే వారు ఢిల్లీ బయలుదేరారు ధర్నాకు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతలకు ఆహ్వానం పంపారు కవిత సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామ మేచూరుని కలిసిన కవిత ఆయనను దీక్షకు ఆహ్వానించారు ఇవాల దీక్షలతో రాజకీయం వేడెక్కనుంది మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాల ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్షకు దిగునున్నారు చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు కూర్చుంటున్నారు తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డిలు కవిత దీక్షకు హాజరు కానున్నారు అలాగే తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుండగానే వారు ఢిల్లీ బయలుదేరారు ధర్నాకు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతలకు ఆహ్వానం పంపారు కవిత మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు రాఘవేంద్ర సుమిత్ర మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న డిమాండ్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కలకుట్ల కవిత ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆమె అంగ స్ట్రైక్ పై ఉంటారని భారత జాగృతి కూడా ప్రకటించింది ప్రస్తుతం ఆమె తన నివాసంలో తుగ్లకుడు తన నివాసంలో ఉన్నారు ఉదయం 9:30 తర్వాత నేరుగా జంతర్ మంతర్ బయలుదేరి వెళ్తారు 10 గంటలకు దీక్ష ప్రారంభం కాబోతుంది సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగబోతుంది దీక్షను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ మేచూరి ప్రారంభిస్తారు ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను కలవకుండా కవిత ఈ దీక్షలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరారు ఇప్పటికే 15 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని కూడా భారత జాగృతి ప్రకటించింది ఒక రకంగా రేపు ఈడీ విచారణకు కలవకుండా కవిత హాజరు కాబోతుంది ఇవాళ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడం ద్వారా ఎటువంటి సంకేతాలు పంపదలుచుకున్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మీద మాత్రం కొత్త పొలిటికల్ హీట్ పెరగబోతుంది దీనికి సంబంధించి బీజేపీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ కూడా ఎదుర్కొంటుంది ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చిందన్న విమర్శలు వాళ్ళు చేసిన పరిస్థితి మొత్తం మీద మాత్రం అన్ని భేదాభిప్రాయాలు రాజకీయ భేదాభిప్రాయాలు అందరూ కూడా పక్కన పెట్టి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి వచ్చి ఈ బిల్లు ఆమోదానికి ముందుకు రావాలని కూడా కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసిన 9 గంటల తర్వాత తన నివాసం నుంచి నేరుగా జంతర్ మంతర్ బయలుదేరి వెళ్తారు సుమిత్ర అలాగే రాఘవేంద్ర మరి కాసేపట్లో అంటే 10 గంటలకు జంతర్ మంతర్ దగ్గర కవిత దీక్ష ప్రారంభం కాబోతోంది అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తోంది ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా దీక్షలో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు 15 పైగా పార్టీలకు భారత జాగృతి ఆహ్వానం పంపింది కల్వకుంట్ల కవిత కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడి దీక్షలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరారు నిన్న సాయంత్రం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం మేచూరిని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిశారు వాళ్ళ దీక్షను ప్రారంభించాల్సిందిగా కోరారు సీతారాం మేచూరి 10 గంటలకు జంతర్ మంతర్ వద్ది జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి దీక్షను ప్రారంభించబోతున్నారు సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది అయితే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని కూడా మనం